కొరియోగ్రాఫర్ చైతన్య నెల్లూరులోని క్లబ్ హోటల్లో ఫ్యాన్ కురేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు ఇలా ఆయన ఆత్మహత్య విషయం తెలిసి ఇండస్ట్రీలో పలు డ్యాన్స్ కొరియోగ్రాఫర్లు ఈయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు అయితే కొరియోగ్రాఫర్ చైతన్య చనిపోవడానికి ముందు ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన మరణానికి గల కారణాలు ఏంటనే విషయాలను రికార్డ్ చేసి చనిపోయారు తన మరణానికి కారణం తాను చేసిన అప్పులేనని చైతన్య మాస్టర్ తెలిపారు ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తూ అప్పులు భారీగా పెరిగిపోయాయని అయితే తనకు అప్పు తీర్చే సత్తా ఉన్నప్పటికీ అప్పు ఇచ్చిన వారు తనపై ప్రెషర్ పెట్టడం వల్ల తాను ఏమీ చేయలేకపోతున్నానని అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానంటూ చైతన్య తన మరణానికి గల కారణాలు తెలియజేశారు అసలు చైతన్య ఎందుకు అప్పులు చేయాల్సి వచ్చింది అసలు కథ ఏంటంటే ఆ మధ్య డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా ఈయన ఆధ్వర్యంలో ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేశారనమాట సో ప్లాన్ చేసి ఆర్టిస్టులను అందరూ పిలిపించారు కాకపోతే చివరి నిమిషంలో వాళ్ళందరూ హ్యాండ్ ఇచ్చారు అంటే ఆ ఈవెంట్ ఆర్గనైజ్ చేయమన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు హ్యాండ్ ఇచ్చారనమాట సో వాళ్ళు హ్యాండ్ ఇవ్వడం మాత్రమే కాదు ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు గాను మన చైతన్యకి ఇవ్వాల్సిన ఏడు లక్షల రూపాయలనైతే ఇవ్వలేదు తర్వాత ఇస్తామని చెప్పేసి మొత్తానికి తప్పించుకున్నారు కానీ ఇక్కడ మన చైతన్య ఈ ఆర్టిస్టులందరినీ పిలిపించారు కదా సో వాళ్ళందరికీ ఖచ్చితంగా డబ్బులు సెటిల్ సో దాని కోసం అప్పు చేశాడట సో ఆ అప్పు తర్వాత నుంచి తనకి కష్టాలు మొదలయ్యాయి ఆ తీర్చడం కోసం అలా అప్పు చేసి ఆ వచ్చిన పేమెంట్ సెటిల్ చేసేసాడు అక్కడ ప్రోగ్రాం ఏం జరగకపోయినా కానీ అప్పు తీర్చడం కోసం ఇంకొక అప్పు చేస్తూ ఇలాగ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇగో మే ఇప్పటి వరకు మేనేజ్ చేసుకుంటూ వచ్చి ఫైనల్ గా ప్రెషర్ తట్టుకోలేక చైతన్య మాస్టర్ అయితే చనిపోయారు సో అది అసలు విషయం వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్